లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డికి సరైనటువంటి నిద్ర లేదు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇప్పుడు ఎన్నికలు వచ్చినా వాళ్ళని పట్టుకుని తీటుగా ఎదుర్కొంటానికి మన యొక్క యువ నాయకులు పార్టీ నాయకులు అందరూ కూడా మరి ప్రిపేర్ అయి ఉన్నారు ఈ యొక్క ప్రిపేర్ అయి ఉన్నారు అని చెప్పడానికి కారణం మరి నాలుగు మండలాల అధ్యక్షులతో తప్ప ఐదో ఓడితో కొండతో మాట్లాడారు జందులూరులో ఏంటి భోజనాలు పెట్టాలి కదా ఏమన్నా చేస్తున్నావా ఏర్పాట్లని నేను ఆరో మనిషితో మాట్లాడకుండా వచ్చినటువంటి జనం అని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్లు ఐదో మనిషి భోజనాల గురించి కొండే తప్ప ఆరో మనిషితో కూడా ఈ పాదయాత్ర మీద చర్చించలేమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎంత ఒక్క పదలో ఉన్నప్పటికీ మరి ఈ యొక్క ఎండని పట్టుకుని నాతో పాటు ఆ యువక నాయకుడికి సంఘీభావంగా అడుగులు అడిగేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో యువగణం పాదయాత్రలో మన సస్తాయంతో ప్రతి ఒక్కరూ కూడా చూపించాల్సినటువంటి అవసరం బాధ్యత మనందరి మీద ఉంది దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకుని ప్రతి నాయకుడు కార్యకర్త మరి కథలు రావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజున నందలూరు మండల వారి యొక్క నాయకత్వంలో ఇక్కడ మనందరికీ కూడా విందు ఏర్పాటు చేశారు ప్రతి నాయకుడు కార్యకర్త కూడా దానిలో పాల్గొని మరి ఆ విందు భోజనం చేసి వెళ్ళవలసిందిగా కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నా జై తెలుగుదేశం జై తెలుగుదేశం లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి నిద్ర లేదు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇప్పుడు ఎన్నికలు వచ్చినా వాళ్ళని పట్టుకుని తీటుగా ఎదుర్కొంటానికి మన యొక్క యువ నాయకులు పార్టీ నాయకులు అందరూ కూడా మరి ప్రిపేర్ అయి ఉన్నారు ఈ యొక్క ప్రిపేర్ అయి ఉన్నారు అని చెప్పడానికి కారణం మరి నాలుగు మండలాల అధ్యక్షులతో తప్ప ఐదో ఓడితో కొండతో మాట్లాడారు జందులూరులో ఏంటి భోజనాలు పెట్టాలి కదా ఏమన్నా చేస్తున్నావా ఏర్పాట్లని నేను ఆరో మనిషితో మాట్లాడకుండా వచ్చినటువంటి జనం అని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్లు ఐదో మనిషి భోజనాల గురించి కొండే తప్ప ఆరో మనిషితో కూడా ఈ పాదయాత్ర మీద చర్చించలేమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎంత ఒక్క పదలో ఉన్నప్పటికీ మరి ఈ యొక్క ఎండని పట్టుకుని నాతో పాటు ఆ యువక నాయకుడికి సంఘీభావంగా అడుగులు అడిగేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో యువగణం పాదయాత్రలో మన సస్తాయంతో ప్రతి ఒక్కరు కూడా చూపించాల్సినటువంటి అవసరం బాధ్యత మనందరి మీద ఉంది దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకుని ప్రతి నాయకుడు కార్యకర్త మరి కథలు రావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజున నందలూరు మండల వారి యొక్క నాయకత్వంలో ఇక్కడ మనందరికీ కూడా విందు ఏర్పాటు చేశారు ప్రతి నాయకుడు కార్యకర్త కూడా దానిలో పాల్గొని మరి ఆ విందు భోజనం చేసి వెళ్ళవలసిందిగా కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నా జై తెలుగుదేశం జై తెలుగుదేశం.